सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल मीना सारी क्रिएशन्स। वीडियो वे गर्भम बिड एदल अने सर लेकिन एलाकोवच्छ मन एला लक्षण अंड इधी सर बेबी डेवलपमेंट अने बहुत एला आहार पदार्थ वीडियो क्लियर तेसकना मैं सो इंका लेटक वीडियो वेदा। सो गर्भम पिंडम एदल बाले अन मन की फस्ट चूपे सिमटम एंटे हार्ट बीट। सो फस्ट ट्रेमिस्टार अर्थम बेबी एदल खचिता उ हार्ट बीट अने मन खचित 120 की एबो उ लेदे 110 की एबो अना उ अंड 160 दाका कूड़ा उड़ी 160 की एबो उ मल्ल एक्व उ मरी तक उड़ू इला मीडियम का उन्न बेबी हार्ट बीट अने। सो मन की स्कैन अर्थम होटन। सो फस्ट स्कैन हार्ट बीट अने खचित उदानेकू उ बेबी फॉर्म अदा चूस्त उठर अंड हार्ट बीट चेकू उ। सो ई हार्ट बीट अने मन की खचित फस्ट स्कैन इंका टेंशन पड़ा पनेम ले ఒక్కసారి తెలుస్తూ ఉండదు బేబీ ఉల్టా పడి ఉండొచ్చు అంటే హార్ట్ బీట్ చెక్ చేసేటప్పుడు అప్పుడు ఆ టైంలో ఒక్కొక్కసారి తెలుస్తూ ఉండదు కానీ నెక్స్ట్ వీక్ కి మళ్ళీ ఫామ్ అయ్యింది అనుకో కానీ మళ్ళీ ఒక వీక్ తర్వాత మనకి స్కాన్ చేస్తే ఈ హార్ట్ బీట్ అనేది తెలుస్తూ ఉంటుంది। సో ఇలా తెలిస్తే మాత్రం ఇంకా టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు, మీ బిడ్డ ఎదుగుదల అనేది బాగుందనే అర్థం। అండ్ మనకి ఇంకొక సింప్టమ్ ఏంటంటే मन की हार्ट बीट अने बहुना बेबी फॉर्म अंदा लेदा तेलुस्तू उंडाली अंड बेबी लेंथ चूस्तू उंटारन्नमाट डॉक्टर्स मन वेल्लिनप्पुडु स्कैन की ఈ లెంగ్త్ అనేది కరెక్ట్ గా ఉండాలి అన్నమాట। సో లెంగ్త్ అనేది కరెక్ట్ గా లేకపోతే కూడా మీ బేబీ ఎదుగుదల అనేది బాలేదని అర్థం। సో ఉమ్మనీరు కూడా ఒక్కొక్కసారి మనకి తక్కువ ఎక్కువ అవుతూ ఉంటాయి, ఈ టైం లో కూడా మనకి బేబీ ఎదుగుదల అనేది బాలేదని అర్థం అన్నమాట। సడన్ గా పడిపోవడం, సడన్ గా పెరగడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి। సో ఉమ్మనీరు ద్వారా కూడా మీ బేబీ సరిగా ఎదగట్లేదని తెలుసుకోవచ్చు మనము। అండ్ ఒక్కొక్కసారి మనకి ప్లెజెంటా కూడా అందించాల్సిన పోషకాలన్నీ అందిస్తూ ఉండదన్నమాట। సో ప్రీవియాకి వెళ్ళిపోతూ ఉంటుంది, ప్లెజెంటా జారుతూ ఉంటుంది, మాయ జారడం అంటారు కదా, ఇలా జారినప్పుడు కూడా మనకి పోషక విలువలు అనేవి సరిగా అందించదు। సో ప్లెజెంటా అనేది మనకి డౌన్ కి ఉంటే కూడా మీ బేబీ హెల్తీగా లేదనే అర్థం అన్నమాట। మీరు ఖచ్చితంగా ఇలా ఉంటే మాత్రం బెడ్ రెస్ట్ అనేది తీసుకోవాలి కంప్లీట్ గా। సో ఇలా బెడ్ రెస్ట్ ఒక 15 డేస్ 20 డేస్ తీసుకుంటే సరిపోతుందన్నమాట। సో ఖచ్చితంగా ఈ ప్లెజెంటా అనేది మీరు చూసుకుంటూ ఉండాలి అండ్ బేబీ పొజిషన్ కూడా చూస్తూ ఉండాలి। బేబీ పొజిషన్ అనేది కూడా మనకి ఎప్పుడు చూస్తున్నప్పుడల్లా కూడా స్కాన్ చేసినప్పుడల్లా కూడా పొజిషన్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి, ఒకటే పొజిషన్ లో ఉండొద్దు బేబీ। సో అలా రొటేట్ అవుతూ ఉండాలి, రొటేట్ అవ్వకుండా ఒకే దగ్గర బేబీ ఎప్పుడు కూడా ఒకే దగ్గర మనకి హెడ్ అనేది ఉంచి కాళ్ళు అనేవి ఒకే దగ్గర ఉంచితే మాత్రం ఎదుగుదల అనేది కొంచెం తక్కువగా ఉందనే అర్థం। సో ఇది కూడా చూసుకోవాలన్నమాట। సడన్ గా బ్లడ్ పర్సంటేజ్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది చూసారా, బ్లడ్ పర్సంటేజ్ కూడా మనము చెక్ చేస్తూ ఉండాలన్నమాట। బ్లడ్ అనేది కూడా సరిపడ లేకపోతే బేబీ ఎదుగుదల అనేది సరిగా లేదని అర్థం। సో మనకి బ్లడ్ అనేది మంచిగా ఉంటేనే కదా బేబీ ఫామ్ అయిపోయి మంచిగా హెల్తీగా తయారయ్యేది। సో ఇవన్నీ కరెక్ట్ గా ఉండాలి అన్నమాట, ఇవన్నీ కరెక్ట్ గా లేకపోతే మీ బేబీ సరిగా ఎదగట్లేదని అర్థం కడుపులో। అండ్ మనకి స్కాన్ తీసినప్పుడు బేబీ లెంగ్త్ అండ్ వెయిట్ అనేది కరెక్ట్ గా ఉండాలి, కరెక్ట్ గా మనకి 8 మంత్స్ కి వచ్చేసరికి 1.5 కేజీ కి ఎబో రావాలి బేబీ 8 మంత్స్ స్టార్టింగ్ లో, 8 మంత్స్ ఎండింగ్ వరకు 2.5 కేజీ దాకా రావాలి బేబీ। ఇలా ఉంటే మనకి బేబీ హెల్తీగా ఉంది, సరిగా ఎదుగుతుందని అర్థం అన్నమాట। సో వెయిట్ చార్ట్ కి తగ్గట్టుగా మీ బేబీ ఉంటే మాత్రం హెల్తీగా ఉందనే అర్థం, సరిగా ఎదగట్లేదు అనంటే మనకి వెయిట్ చార్ట్ కి తగ్గట్టుగా వెయిట్ అనేది ఉండదు। సో ఇది కూడా మీరు ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉండాలి। సో బేబీ ఇలా ఈ సింప్టమ్స్ అన్నీ ఉంటే మీకు బేబీ ఎదగట్లేదని అర్థం అన్నమాట, నేను చెప్పిన దానికి ఆపోజిట్ లో ఉంటే మాత్రం మీ బేబీ హెల్తీగా ఉందనే అర్థం। సో ఇవన్నీ చెక్ చేసుకోండి। సో వీటి తర్వాత మనము ఆ బేబీ హెల్తీగా లేదు అని తెలిసింది। సో ఈ టైంలో మనము ఫుడ్ ఐటమ్స్ ఎలాంటివి తీసుకోవాలంటే హై రిచ్ ప్రోటీన్ డైట్ అనేది మెయింటైన్ చేయాలి మీరు। ఎట్లా అంటే మనము మొలకలు అనేవి ఎక్కువగా తీసుకోవాలి, ఎగ్స్ తీసుకోవాలి, మిల్క్ తీసుకోవాలి, మంచి ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీ తీసుకుంటూ ఉండాలి, చికెన్ మటన్ ఫిష్ అనేది ఎక్కువగా రిపీట్ చేస్తూ తింటూ ఉండాలి మీరు। సో ఇవన్నీ చేస్తూ ఉంటే
మీకు బేబీ అనేది ఎదుగుదల బాగుంటుందన్నమాట. సో ఖచ్చితంగా మష్రూమ్స్ ఇంకా సోయాబీన్స్ ఇలాంటివన్నీ కూడా ట్రై చేస్తూ ఉండండి. మంచి పోషక విలువలుండే ఆహార పదార్థం తీసుకుంటే మీ బేబీ గ్రోత్ అనేది ఆటోమేటిక్గా బాగుంటుంది. మీ బిడ్డ కూడా మంచిగా ఎదుగుతూ ఉంటుందన్నమాట. కడుపులో సరిగా ఎదగట్లేదు అని మీరు టెన్షన్ పడాల్సిన పనేం లేదు. 8 మంత్స్ వరకు కూడా బేబీ ఎదుగుతూనే ఉంటుంది. బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా అవుతూనే ఉంటుంది. బ్రెయిన్ డెవలప్మెంట్ అయితే పుట్టిన తర్వాత కూడా అవుతూనే ఉంటుంది. సో ఖచ్చితంగా 8 మంత్స్ దాకా మీరు ట్రై చేస్తూ ఉండొచ్చు. 8 మంత్స్ తర్వాత ఆటోమేటిక్గా బేబీ గ్రోత్ అనేది డబల్ అవుతూనే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఫుడ్ ఐటమ్స్ అన్నీ చేంజ్ చేసుకోండి అండ్ స్ట్రెస్కి గురి కాకండి. మెయిన్ స్ట్రెస్ అనేది తక్కువగా ఉండాలన్నమాట. మనం ఎంత తిన్నా కానీ స్ట్రెస్ అనేది ఉంటే మాత్రం బేబీ ఎదుగుదల అనేది సరిగా ఉండదు. అండ్ టైంకి తినడం నిద్రపోవడం కూడా ఇంపార్టెంట్. అండ్ చిన్న చిన్న ఎక్సర్సైజులు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటే మన మైండ్ రిలాక్స్ అవుతూ ఉంటుంది. కడుపులో బేబీకి కూడా బాగుంటుంది అన్నమాట. గ్రోతింగ్ కూడా బాగుంటుంది. సో ఖచ్చితంగా ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. మీ బేబీని హెల్దీగా ఉంచుకోండి. సో చూసారు కదా ఈరోజు వీడియోలో గర్భంలో పిండం అనేది సరిగా ఎదగట్లేదు అని చెప్పే సిమ్టమ్స్ అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.